వనపర్తి జిల్లాలో రెవెన్యూ సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. కలెక్టర్ శ్వేత మహంతి తమపై వేధింపులు ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని 14 మండలాలకు చెందిన తహసీల్దారులు హెచ్చరించారు. తెలంగాణ ఆవిర్భావం అయినప్పటి నుంచి మేము ఒక గంట ఎక్కువ పని చేస్తామన్నాం, 2 గంటలైనా ఎక్కువ పని చేస్తాం, బంగారు తెలంగాణ కొరకు అహర్నిశలు పని చేస్తామని మేము అప్పుడు తెలియజేశాం. ఇప్పుడు కూడా మేము పని చేస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు వనపర్తి కలెక్టర్ గారు మరి రెవెన్యూ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మరి నోటు దురుసు ప్రవర్తన ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ మరి ఈ ఎక్కడిదక్కడ ఈడేట్ అనడము మరి వల్గర్గా చెప్పలేని పదాలతోనూ దూషించడం ద్వారా ఈరోజు మానసిక వేదనకు గురైతూ ఉద్యోగులందరూ మరి విధుల్లోకి ఈరోజు బహిష్కరించి ఈరోజు ధర్నా చేయడం కారణం మరి మీరు ఇష్టం వచ్చినట్టుగా సస్పెన్షన్ చేస్తూ దుర్ప్రవర్తన మీరు ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం ద్వారా మానసిక క్షోభకు గురవుతున్నాం. మరి మేము ఆర్నిషలు పనిచేస్తున్నందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి గారే మాకు తెలివిచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు మేము బాగా పనిచేస్తున్నామని చెప్పినప్పుడు మీరు ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని తిడుతూ ఈరోజు మమ్మల్ని మాతో పని చేయించుకోకుండా మమ్మల్ని మానసిక వేదన గురి చేస్తూ ఈరోజు సస్పెన్షన్లకు మరి అందరిని ఇష్టం వచ్చినట్టుగా సస్పెండ్ చేయడం ద్వారా ఈరోజు మీరు ఏం తయారు చేయదలుచుకున్నారో మాకు అర్థం కావట్లేదు. కష్టపడి చేసినా కూడా తిట్లీ లాస్ట్కు సస్పెండ్ అయితే నాకు హాయిగా ఉంటుంది 6 నెలలు అనే పరిస్థితి కల్పిస్తున్నారు. దానికన్నా ఈ సస్పెన్షన్ అంటే పెట్టు ఈ తిట్లు తినే కన్నా అని కూడా అందరూ ఏమంటే చెప్పుకోలేకపోతున్నారు. ఇక అందరం కలిసి ఇంకా ఈరోజు లాస్ట్కు విసిగి వేసారిపోయి అందరు కలిసి మూకమ్మడిగా అందరం కలిసి ధర్నా చేయడానికి నిర్ణయించుకొని దీనికి టెంట్లో కూర్చున్నాము. మేము చెప్పిన డిమాండ్లను ఆమె ఒప్పుకుంటే మేము అందరం మళ్ళీ సజావుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సస్పెన్షన్ అయిన వాళ్ళని విధుల్లో తీసుకోవాలి, ఆమె నోటు దూసు తగ్గించుకొని జర అందరినీ కలుపుకొని మంచిగా కలిపి చేసుకుంటూ పోతే ఇలాంటి పరిస్థితి రేపటినాడు జరగకుండా ఆమెకు మంచి పేరు తేవడానికి ప్రయత్నం చేస్తాం. మేము తెల్లవాళ్ళైనా పనిచేయడానికి రెడీ. ఎందుకంటే దాని నుంచి ఏ కొంతమంది చనిపోయినా కూడా వాళ్ళని పరామర్శించడానికి కూడా పోవడం లేదు వాళ్ళు. అయినా సరే మేము ఓపిక పట్టుకొని అందరితో కలిసిపోయి చేస్తూ ఉన్నాము. 14 మంది తహసీల్దారులు వనపర్తిలో మంచి పేరే ఉంది, అయినా ఇంకా మంచి పేరు రావాలని మరి ఎంత ఒత్తిడి చేస్తే మాత్రం లాస్ట్కు ప్రాణాలు పోయే పరిస్థితి తప్ప ఇంతకన్నా చేయగలసింది ఏం లేదు. కాబట్టి మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాము, దయచేసి మీరు సస్పెండ్ అయిన వాళ్ళని మొత్తం కంప్లీట్గా విధుల్లోకి తీసుకోండి.